కాదంబరి సంస్కృత గద్య ప్రబంధము మూలము బాణభట్టు భూషణ భట్టు తెలుగు అనువాదము వివి హనుమంతాచార్యులు కాదంబరిలోని చాండాల కన్యక అనే శీర్షికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు చాండాల కన్యక ఈ విధంగా కొంతకాలం గడిచింది నేను యవనవంతుడనయ్యాను ఒకనాడు ప్రభాతవేళ కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఈ కనక పంజరంలో ఉన్నట్టు తెలుసుకున్నాను నేను చెప్పిన చాండాలే చారి బాలిక మీ ఎదుట ఈమెయే చుట్టుపట్ల చూస్తే ఏముంది లోగడ బోయపల్లె ఉన్న చోటు కనపడలేదు అమరావతి నగరం కనపడింది తొలిగిపోయిన చాండాల వసతి వలన కలిగిన సంభ్రమంతో ఆశ్చర్యపోతూ ఇదేమిటి ఈవింత అని కుతూహలంతో ఆమెను అడగాలనుకున్నాను ఇంతలో మౌనం వదిలి మాట్లాడదామనుకునే లోపు ఈమె మీ పాద సమీపానికి నన్ను తెచ్చింది ఈమె అసలు ఎవరు నేను చాండాలే కన్యకని ఆమె ఎందుకు చెప్తోంది నేను ఎందుకు బంధింపబడ్డాను బంధింపబడిన నేను ఇక్కడ ఇక్కడికి ఇక్కడికెందుకు తేబడ్డాను అనే విషయాలు ప్రభువులకు లాగానే నాకు తెలుసుకోవాలనే కుతూహలం ఉంది అని శూద్రకునితో పలికాడు ఇలా సుదీర్ఘమైన చరిత్రను చెప్పి వైశంపాయనుడు ముగించాడు శూద్రక మహారాజు అది విని మిక్కిలి కుతూహలం కలిగిన చాండాలికను పిలిచ పిలవడానికై ఒక ప్రతీహారిని పంపించాడు ఆమె త్వరగా వెళ్ళి ఆ మాతంగ కన్యను మార్గదర్శి రాజు ఎదుట తెచ్చి నిలిపింది చాండాల కన్య సభలో ప్రవేశించి రాజు ఎదుట నిలిచి తన దేహకాంతితో రాజును తిరస్కరిస్తున్నదై వాక్ ప్రాగ్బల్యంతో ఇలా అన్నది ఓయి భువనభూషణ రోహిణీనాథుడా తారారమణ కాదంబరీలోచనానంద చంద్ర ఈ దురాత్మని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మొత్తం విన్నారు కదా ఈ జన్మలో కూడా తండ్రి ఎటు కదలవద్దని నిషేధించినప్పటికీ ఆయన మాటను తిరస్కరించి కామ రాగాంధుడై ప్రియురాల్ని కలవాలని ఎలా బయలుదేరాడో తానే చెప్పాడు కదా నేను ఇటువంటి కుమారుని కన్న తల్లిని లక్ష్మీదేవిని వీడు ఈ రకంగా సాహసించి బయలుదేరిన సంగతి ఈయన తండ్రి శ్వ శ్వేతకేతు దివ్య దృష్టితో చూసి నన్ను ఇలా ఆదేశించాడు వీడు ఏ విధంగానూ అవినయానికి పాల్పడ్డవాడు పశ్చాత్తాపం కలగనిదే మరలడు మంచి దారికి రాడు ఈ నీ కుమారుడు ఇలా తప్పు చేస్తే ఈ చిలక జన్మ కంటే ఇంకా నీచ జన్మ పొందుతాడు అందుచేత ఇక్కడ నా పుణ్యకార్యం నెరవేరేంత వరకు ఇతనిని భూలోకంలోనే ఆపి ఉంచు కదలనీయకు వీడికి ఇలా ఎందుకు చేశానా అని మనసులో పశ్చాత్తాపం కలిగే విధంగా నీవు చెయ్యాలి అని ఆ కారణంగా నేను ఇతన్ని కట్టుబాటుకు లొంగే ఉ లొంగి ఉండే విధంగా ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది శ్వేతకేతు చేసే పుణ్యకార్యం అయింది శాపాలు తీరే సమయం కూడా దగ్గరకు వచ్చింది శాపం తీరేసరికి వీరిరువురు కష్టాలన్నీ తీరి సుఖపడతారు అందువలనే ఇతన్ని నీ వద్దకు తీసుకొని వచ్చాను ఇక్కడ చండాల జాతి వారితో గడపడం ఎందుకనగా వీడి పాపం పరిహరింపబడటానికే ఇప్పుడు మీరిద్దరూ జన్మ వార్ధక్యం వ్యాధి మరణాలకు ఆలవాలమైన ఈ దేహాలు వదిలేసి మీ ప్రియురాండ్రతో కలిసి యథిష్ట సుఖాలు అనుభవించండి అని అంటూనే ఆమె ధరించిన ఆభరణాల మంజుల శబ్దాలు ఆకాశం నిండుతూ ఉండగా అందరూ విస్మయపడి చూస్తుండగానే ఆకాశంలో కేగిరి క్షణంలో మాయమైపోయింది శూద్రకుడు దేహమును విడుచుట ఆ లక్ష్మీదేవి మాటలు వినగానే శూద్రక మహారాజుకు వైశంపాయన పుండరీక జన్మలు గుర్తుకొచ్చాయి మిత్రుడా వైశంపాయనుడని పిలువబడిన పుండరీ కూడా మన ఇరువురికి ఒకే సమయంలో శాపాలు అని అంటూ ఉండగానే కాముడు చివి వరకు లాగి వదిలిన కాదంబరి అనే అస్త్రాన్ని అతని జీవితాన్ని అపహరించడం కోసం వదిలాడు ఆ బాణపు దెబ్బతో భీతి చెంది పరుగులు తీసినట్లుగా శ్వాస వాయువులు అతని దేహం నుండి బయటికి వచ్చాయి మన్మధుని బాణపు దెబ్బ తగిలినట్లుగా శూద్రకుని చెంచల శరీరం ఖండించింది మన్మధుని బాణాలకున్న ములుకులు ఎల్లడలా గుచ్చుకున్నట్లు శరీరానికి రోమాంచం కలిగించింది ముఖ సౌందర్యం తెల్లబారిపోయింది మన్మథుని పుష్ప బాణాల పరాగం కంట్లో పడినట్టుగా నేత్రాల నుండి ధారాపాతంగా భాష్పాలు బాష్పాలు దొరలాయి దేహాంతర్భాగంలో మండుతున్న మన్మధుని యొక్క ప్రభావం అనే అగ్నిధూమాలు తాకటం చేతనో అన్నట్లుగా చిగురుటాకు వంటి కింది పదవి వాడిపోయింది ఆ చేత వాడిన హృదయంలాగా నోటనున్న రసహీనమైన ఎర్రని తాంబూలము కింద పడిపోయింది బాగా ఎండిన కట్టెలు మండుతున్నప్పుడు దాని నుండి బయలుపెడలే నీటి బిందువుల్లాగా శరీరం నుండి స్వేదం కలిగింది మన్మధ బాణాల తాకిడి వల్ల శరీరాంగాలు పరవశైల అయినాయా అన్నట్లు శూద్రకుని అవయవాలు పట్టు తప్పిపోయాయి కాదంబరిని ముందు పెట్టుకొని మన్మధుని చేత బాధింపబడుతున్న శూద్రకుని శరీరాంగాలు తాపాన్ని దూరం చేయ సమర్థత కలవైనా కానీ ఆ అవయవాలు ఏమీ చేయలేకపోయాయి ఎలాగంటే కమలపు లేత పత్రములు కాలు చేతులతోనూ కలువరేకులు చూపులతో మణిదర్పణములు తామర తామరకాడలు బాహులతలతో చంద్రకాంతులు గోళ్ల కాంతులతో కర్పూర రేణువు కాంతి దర్హాస కాంతితో ముత్యాలహారాలు దంతకాంతులతో చంద్రబింబం ముఖంతో వెన్నెల లావణ్యంతో మణివేదిక స్థలములు నితంబముతోనూ పోటీ పడలేక ఓడిపోయాయి ఈ విధంగా అన్ని బాహ్య కార్యాలు వదిలివేసి హృదయం పరవశం కానియకుండా కాదంబరీమయంగా చేసుకున్నాడు శూద్రక మహారాజు ఎట్లా అంటే శూద్రకుడు కాదంబరినే మనసులో ధ్యానిస్తూ ఆమెనే ఊహిస్తూ ఆమెనే కోరుకుంటూ ఆమెనే చూస్తూ ఆమె గూర్చే మాట్లాడుతూ ఆమెనే ఆలింగనం చేసుకుంటూ ఆమెతోనే ఉంటూ ఆమెనే కోపగిస్తూ ఆమెనే బ్రతిమాలుతూ ఆమె యొక్క పాదాల మీదనే పడుతూ ఆమెతోనే ఆడుతూ ఆమెతోనే క్రీడిస్తూ మిగిలిన కార్యక్రమాలని వదిలివేసి రాత్రిం బవళ్ళు కనుమూసి నిద్రింపక స్నేహితులతో కూడా మాట్లాడక పని మీద తన వద్దకు వచ్చిన వారిని గుర్తింపక గురుజనులకు కూడా నమస్కరింపక పుణ్యకార్యాలు ఏమి చేయని వాడై సుఖాలు కోరనివాడై దుఃఖాలకు ఉద్రేకింపని పడవాడై మరణానికి కూడా భయపడనివాడై పెద్దల ఎడ సిగ్గులేనివాడై తనపైనే తనకు ప్రేమలేనివాడై నిర్వికారుడై ఉన్నాడు ఇంతెందుకు చివరకు కాదంబరిని కలవడానికి కూడా ఎట్టి ప్రయత్నం చేయక నిశ్చలుడై ఉన్నాడు శూద్రకుణ్ణే కాక పుండరీకాత్మకుడైన వైశంపాయనునకు కూడా ఇదే పరిస్థితి కలిగింది ఇరువురి శరీరాలు కొయ్యల వలె బిగుసుకుపోయాయి మన్మధుడు అనే అగ్ని వారిరువుని ఆక్రమించుకొని దహించి వేయసాగింది వారి దేహాలు క్రమంగా నిశ్చలంగా మారాయి ఇంతలో వసంత మాసం ప్రవేశించింది దక్షిణ సమీరాలు సరళ సరళమైన చిగురుటాకులను లతలకు నాట్య భంగిమలు నేర్పుతున్నాయి ఆ మలయ మారుత వీచికలు చెప్పలైన అశోక శాఖలైన గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న చిగురుటాకులను కదిలిస్తున్నాయి నిండైన మామిడి మొగ్గల యొక్క బరువుతో తీయ మామిడి చెట్ల యొక్క యొక్క కొమ్మలను కిందికి ఉంచుతున్నాయి ఆ మలయ పవనాలు గోరంట చెట్లతో పాటు పొగడ తిలక సంపెంగ కడిమి చెట్లకు కూడా మొగ్గలను కలిగిస్తున్న పసుపు పచ్చ గోరంట చెట్ల పూల కాంతులతో దిక్కులకు పచ్చదనాన్ని కలిగిస్తున్నాయి మాధవీలతల పుష్ప పరాగాన్ని పరిసర ప్రాంతాల్లో చల్లుతున్నాయి మలయపవనాలు కాముకుల మనస్సులకు విశృంఖల విశృంఖలత్వాన్ని ఇస్తున్నాయి మానాభిమానాల్ని మంట కలుపుతున్నాయి కామ ప్రకోపంతో సిగ్గును తుడిచిపెట్టేస్తున్నాయి కామకుల వల్ల కలిగే కోపాన్ని నివారిస్తున్నాయి పాద పాడు తపన క్షమార్పణాదులు పనిచేయనివ్వడం లేదు హఠాత్తుగా ముద్దులు ఇడుకొనడం ఆలింగనం కామకేళి వంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి మోదుగు పూల చేత నిండిన చెట్లు మన్మధుని రక్తజ్వాలలాగా ఉన్నాయి అడవిలో ఉన్న అన్ని చెట్లు చిగుళ్ళు తొడిగి పూత పూసి సుందరంగా కనిపిస్తున్నాయి మధు త్రాగిన కోకిలలు మత్తెక్కి కూనిరాగాలు తీస్తుంటే అవి విని తట్టుకోలేక విరహితులైన బాటసారులు దుఃఖిస్తున్నారు పుష్ప మకరందాలు మకరందాలు నిరంతరం కురుస్తుంటే వర్షపు రోజులాగా భావించి జీవలోకం ఒళ్ళు మర్చిపోతోంది మధున మధుమాస వైభవం లోకమంతా ప్రతిఫలిస్తోంది